హాయ్ శ్రీను శిశ్రీకరణం వెల్కమ్ టు ద గరుడా ఈ వీడియోలో కంప్లీట్గా వెబ్సైట్ డిజైనర్గా కెరీర్ ఎలా ఉండబోతుంది వెబ్సైట్ డిజైనింగ్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అసలు దీంట్లో కోర్సెస్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సాలరీస్ ఎలా ఉంటాయి సో ఇన్స్టిట్యూట్స్ ఏంటి వీటన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెబ్సైట్ డిజైన్ అసలు వెబ్సైట్ ఎందుకు అవుతుంది వెబ్సైట్ డిజైనర్ ఏం అనేది దాన్ని ముందు తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్సిన టైం ఏంటంటే మనం ఏదైనా ఒక స్టార్ట్అప్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఒక మంచి ఆఫీస్ తీసుకుంటాం సో కస్టమర్స్కి మంచిగా పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ ఎక్కడెక్కడో బిల్డింగ్స్ దగ్గర అక్కడెక్కడ పెడతాం అంతా ఓకే సో ఇలా ఒక ఆఫీస్కి వచ్చి మనం తెలుసుకుంటారు సో ప్రతి ఒక్కరు ఆఫీస్కి వచ్చి చూసుకుని ఓకే జెన్యున్ కంపెనీ ఓకే వర్క్స్ చూస్తారు అంత బాగుండేది బట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు ఎలా అంటే అంటే ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చేసింది ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరిగారు ఇంటర్నెట్ యూజర్స్ పెరిగారు ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఇంటర్నెట్ యూజర్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ దగ్గరికి ఒక ప్రతి ఒక్కరు వచ్చి మన దగ్గర మాట్లాడే పరిస్థితి టైము రెండూ లేవు ప్రతి ఒక్కరికి కూడా సో అందుకోసం ఏంటంటే మనకున్న ఏదైతే మనకున్న బిజినెస్ని ఆన్లైన్లో పెట్టుకుంటేనే అది జెన్యున్గా ఉండేటట్టుగా చాలామంది నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాది ఒక కంపెనీ ఉంది వీడియో అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీ గరుడా ప్రొడక్షన్స్ డాట్ కామ్ అనేది గరుడా ప్రొడక్షన్స్ అనేది హైదరాబాద్లో ఉంది సో బట్ ఎక్కడో బొంబాయిలో ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తాము లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తాము బెంగళూరు ఉన్న వాళ్ళు చేస్తాము లాస్ ఏంజల్స్ అమెరికా సౌత్ ఆఫ్రికా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్తో కూడా పనిచేస్తూ ఉంటాం బట్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చూడలేరు మా ఆఫీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ మా వర్క్స్ కానీ హైదరాబాద్కి వచ్చి చూసే పరిస్థితి ఉండదు సో అంత టైం కూడా ఉండదు కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు అంటే ఆన్లైన్లో మనకి ఎంతవరకు రెప్యుటేషన్ ఉంది ఆన్లైన్లో మన సిచ్యువేషన్ ఎలా ఉంది మన కంపెనీ పోర్ట్ఫోలియో ఏంటి మన పరిస్థితి ఏంటి అనే దాన్ని వాళ్ళు ఆన్లైన్లోనే చూస్తారు అప్పుడు ఏం చేస్తారంటే మన వెబ్సైట్ ఏమైనా ఉందా అని అడుగుతారు సో అప్పుడు మనం గరుడా ప్రొడక్షన్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ మనం ఆయన సెర్చ్ చేయగానే పంపించగానే వాళ్ళు సెర్చ్ చేస్తారు ఓకే మన వర్క్స్ చూస్తారు మన ఇంతకుముందు ప్రీవియస్ వర్క్స్ చేసిన క్లయింట్స్ని చూస్తారు మన టీమ్ని చూస్తారు సో ప్రతిదీ చూసిన తర్వాత ఓకే వీళ్ళ జెన్యున్ కంపెనీ సో వీళ్ళకి మనం వర్క్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు వర్క్ ఇస్తారు సో ఈ వెబ్సైట్ అనేది అంత క్రూషియల్ పార్ట్ అనమాట మనలో ఉన్న అంటే లైక్ సర్టిఫైడ్ డ్ ఇప్పుడున్న ఫేక్ కంపెనీస్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఫేక్ కంపెనీస్ ఇవన్నీ ఎక్కువ సో వాళ్ళు కంపెనీని జన్యూన్ అని నమ్మడం కోసం మాత్రం ఒక బిజినెస్ మెయిల్ ఒక వెబ్సైట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది సో డిజిటల్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మెయిల్ అంటే టీమ్ అట్ ద రేట్ ఆఫ్ గరుడా ప్రొడక్షన్స్ డాట్ కామ్ అనేది మా కంపెనీ అఫీషియల్ మెయిల్ సో ఏదైనా మెయిల్ పంపించేటప్పుడు డైరెక్ట్గా దీనికి పంపిస్తారు అదే ఇప్పుడు జీమెయిల్ అనుకోండి ఎవరైనా క్రియేట్ చేయొచ్చు కాబట్టి వెబ్సైట్ డిజిటల్ ప్రొఫెషనల్ మెయిల్ బిజినెస్ మెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ మెయిల్ కోసం అది ఈ వెబ్సైట్ కోసం దానికి మనం డిజైన్ చేయడం కోసం అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా వెబ్సైట్ డిజైన్ వెబ్సైట్ డిజైన్ వెబ్సైట్ డెవలపర్ అనేది మనకి అవసరమవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఈ కామర్స్ ప్రోడక్ట్ అనేది లైక్ ఫుడ్ కావచ్చు క్లాత్స్ కావచ్చు లేకపోతే ఫోన్ బ్రాండ్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు లేకపోతే హోమ్మేడ్ ఫుడ్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రియల్ ఎస్టేట్ కానీ బైక్ షోరూమ్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఏమో ఆన్లైన్లో సెల్ చేయాలనుకుంటారు ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటారు వాటిని సో మనం ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో సెల్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది ఏంటి వెబ్సైటు సో మనం ఒక కంపెనీ బ్రాండ్ చూపించుకోవాలనుకుంటే ఏముండాలి ఉండాలి వెబ్సైట్ సో ప్రతిదీ లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నెక్స్ట్ ప్రతి దానికి కూడా ఒక వెబ్సైట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షూట్గా అవసరం ఉంటుంది సో అంత క్రూషియల్ ఇంపార్టెంట్ అయితే వెబ్సైట్ డిజైనర్కి అయితే ఉంటుంది కాబట్టి ఈ వెబ్సైట్ డిజైనర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి డాట్ నెట్ ఉంటుంది జావా దీని ఏమంటారు వెబ్సైట్కి వర్డ్ నుంచి డిజైన్ చేయొచ్చు లేకపోతే పిహెచ్లో డిజైన్ చేయొచ్చు లేకపోతే మీన్ వెబ్సైట్ డిజైనర్కి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ కూడా ఉంటాయి లైక్ ఫ్రంట్ అండ్ డెవలపర్ బ్యాక్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలపరు డిజైన్ అండ్ లేఅవుట్ అనాలిసిస్ట్ సీనియర్ వెబ్ అనాలిసిస్ట్ వెబ్ మార్కెటింగ్ అనాలిస్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం అయితే ఉంటారన్నమాట సో మోస్ట్లీ ఏంటంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ డైనమిక్ వెబ్సైట్ ఇలాంటివి కూడా వెబ్సైట్స్ ఉంటాయి సో వెబ్సైట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి సో ఇదంతా కూడా డిజిటల్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది కంప్లీట్గా వెబ్సైట్ డిజైనర్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న కంప్లీట్గా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న ఫాస్టెస్ట్ టెక్నాలజీలో వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపెనీ కూడా ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది వెబ్సైట్ డిజైనింగ్ ఎలాంటి కంపెనీస్లో ఇది గ్రోత్ ఉంటుందంటే లైక్ అడ్వర్టైజింగ్ డిజైనింగ్ స్టూడియోస్ మీడియా ఏజెన్సీస్ యాడ్ ఏజెన్సీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేదా బిజినెస్ ఫ్రీలాన్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పబ్లిషింగ్ హౌసెస్ ఆడియో విజువల్ మీడియా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రింటింగ్ అండ్ టైపింగ్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మార్కెటింగ్ ఫామ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీ ప్రతి సెక్టర్కి కూడా ఈ వెబ్సైట్ డిజైనర్ అనేది అవసరమై ఉంటుంది అనమాట సో పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా వెబ్సైట్ డిజైనర్స్ అవసరం ఉంటారు కాబట్టి మనకి మస్ట్ అండ్ షూట్గా ఈ కెరీర్ అయితే మాత్రం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సో మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ అయినప్పుడు మాత్రమే మీకు గ్రోత్ ఉంటుంది ఏదో టైం పాస్ చేస్తామనుకుంటే మాత్రం ఇది యూజ్లెస్ అనమాట మీరు తప్ప తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ అవ్వాలనుకుంటే ఒక సిక్స్ మంత్స్ పాటు కంప్లీట్గా అసలు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి సో లైక్ బోర్డ్ ప్రెస్ కానీ పీహెచ్పి కానీ కోడింగ్తో చేద్దామా లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్స్ వీటన్నింటిని కూడా అవగాహన తెచ్చుకుంటూ మనం కోడింగ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ డిజైనర్గా మంచి స్కోప్ అయితే ఉంటుంది కాబట్టి వెబ్సైట్ డిజైనింగ్ అనేది క్వాలిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు త్రీ ల్యాన్సర్కి అయితే మాత్రం సేమ్ టెన్త్ ఇంటర్మీడియట్ కూడా అనమాట అదే మీరు ఒక ఎమ్ఎన్సీ కంపెనీలో లేదా మంచి డిగ్రీ ఏదైనా మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీకు డిగ్రీ అవసరం అయితే ఉంటుంది డిగ్రీ ఉంటేనే మీకు ఒక మంచి మంచి కంపెనీస్కి అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి మంచి మంచి శాలరీ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటాయి కాబట్టి మీరు మోస్ట్లీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే మీరు వెబ్సైట్ డిజైనింగ్ మీద మీరు అవగాహన తెచ్చుకుంటూ ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదైనా నార్మల్ డొమైన్ ఏదో డాట్ ఇన్ డొమైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంటుంది సో ఆ ఒక హోస్టింగ్ ఏదైనా తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆ వెబ్సైట్ తీసుకున్న కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండు యూట్యూబ్ కానీ ఇలా కొన్ని కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి నేర్చుకోవడానికి లైక్ ఊడి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్స్ని కూడా మనం నేర్చుకొని మనం ఆటోమేటిక్గా మంచి అవగాహన తెచ్చుకుంటూ వన్స్ మనం డిగ్రీ అయిపోయే లోపు కంప్లీట్గా ఒక వెబ్సైట్ డిజైనర్ అయిపోవచ్చు సో అట్ ద సేమ్ టైం వెబ్సైట్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఒక సిక్స్ మంత్స్ పాటు ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా మనం వెబ్సైట్ డిజైనర్ అయ్యి సో మంచి కంపెనీస్కి మనం మనం చేసిన ఇంతకుముందు ప్రీవియస్ తక్కువ బడ్జెట్తో మనం వెబ్సైట్స్ చేసుకుని ఒక ఫైవ్ సిక్స్ పోర్ట్ఫోలియో చూపించుకుంటూ మనం ఏదైనా కంపెనీకి కానీ మనం వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మనల్ని హైర్ చేసుకుంటారు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఈ వెబ్సైట్ డిజైనర్ అయితే అవసరమై ఉంటుంది అండ్ సో డిజిటల్ ఏజెన్సీస్ కానీ లేదా అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కానీ లేదా వీటన్నిటికి కూడా మనకి తప్పకుండా ఈ వెబ్సైట్ డిజైనర్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది సో ఇది ఈ వీడియోకి సంబంధించిన వెబ్సైట్ డిజైనర్ డిజైనర్ సంబంధించిన కెరియర్ సో ఫ్యూచర్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ అయితే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి మన దేశంలో ప్రతి రోజు కూడా కొన్ని వందల స్టార్టప్స్ అయితే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి సో ఈ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అన్నిటికి కూడా తప్పకుండా ప్రతి కంపెనీకి కూడా వెబ్సైట్ అయితే అవసరం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ కెరియర్ను చూస్ చేసుకోండి ముఖ్యంగా గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు ఎవరైనా కానీ జెండర్తో సంబంధం లేదు వరల్డ్లో మీరు ఎక్కడున్నా కానీ మీరు వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు విత్ మీకు మొబైల్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది సో ఈజీగా మీరు మొబైల్ ఇంటర్నెట్ నెక్స్ట్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది మీరు ఎక్కడున్నా కానీ వర్క్ చేసుకోవచ్చు యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా ఇంటి దగ్గర ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు మంత్లీ ఫోర్ ఫైవ్ వెబ్సైట్స్ వచ్చినా కానీ మీ ఇంచుమించు ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అయితే మీరు సంపాదించే అవకాశం ఉంటుంది సో ఇది కంప్లీట్గా ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ద గరుడా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ సైనింగ్ ఆఫ్ శ్రీనికారం జై హింద్